హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ మనం ఎర్న్ కరోకి క్యాష్ కరోకి తేడా ఏంటనేది మనం తెలుసుకుందాం అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ చేసాం ఫ్రెండ్స్, మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసాం. అంటే ఎర్న్ కరోకి సంబంధించిన వేరే వీడియో చేసాం, క్యాష్ కరోకి సంబంధించిన వేరే వీడియో చేసాం. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు చిన్న డౌట్ ఉంటుంది, సో ఎర్న్ కరో క్యాష్ కరో రెండు ఒకేలా ఉంటాయి కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని కొంచెం అర్థం కదనమాట. సో అది మనం క్లియర్గా తెలుసుకుందాం. క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేస్తే దీనికి ఫ్రెండ్స్ దీన్ని మనం వెబ్సైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యాప్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను చెప్పిన వీడియోలో ఏంటంటే మీకు యాప్స్ రూపంలో మీకు నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, అంటే మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు పీసీ యూజ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్ లింక్ నుంచి మీరు సైన్అప్ అయితే అవ్వచ్చు. ఇప్పటివరకు మీరు సైన్అప్ అవ్వకపోతే దీనిలో నుంచి అయితే మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే మనం మరొకసారి ఈ వీడియో మాట్లాడుకుంటున్నాం ఈ వీడియో గురించి. ఓకే ఫ్రెండ్స్, మనకి గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎర్న్ కరో క్యాష్ కరో అని చెప్పి మనకి వెబ్సైట్స్ అయితే మనం ఓపెన్ చేసి పెట్టామన్నమాట. మీరు ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఒకటి చెప్తా వినండి. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మనకి టాప్ అప్ అంటే ఆన్లైన్లో ఈ కామర్స్ ప్రొడక్ట్స్ ఇచ్చే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియో, బాటా, ఇట్లా ఆ షాపింగ్కి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ వీళ్ళతో టైఅప్ అవుతాయి అన్నమాట. సో ఎర్న్ కరోతోని క్యాష్ కరోతోని, సో రెండు ఒకటే దగ్గర దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి అదే ప్రోడక్ట్స్ని మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కొనే బదులు, సో దీంట్లో నుంచి కానీ క్యాష్ కరో నుంచి కానీ కొంటే ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్స్ అనేది కొంతవరకు ఉంటాయన్నమాట. సో దాని నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం సైన్అప్ అవ్వాలంటే ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, మీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా మీరు సైన్అప్ అవ్వచ్చు. అలాగే క్యాష్ కరో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో డైరెక్ట్గా మీరు వెబ్సైట్ నుంచే సైన్అప్ అవ్వచ్చు. సో యాప్స్ లింక్ కూడా ఉంటుంది, సో మీరు మొబైల్ యూజర్ అయితే మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో రెండు మనకి ఆన్లైన్ ఈ కామర్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. సో దీంట్లో నుంచి కొంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకే, ఒకసారి సైన్అప్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఇటువంటి పేజీ వస్తుంది అనమాట. సో ఎర్న్ కరోలో ఏదో వస్తుంది, క్యాష్ కరోలో కూడా సేమ్ ఇటువంటి పేజీ వస్తుంది. సో దీంట్లో మీరు సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్అప్ అనేది ఎలా అవ్వాలో చూపిస్తే, ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, చూస్ పాస్వర్డ్ ఒకటి ఎంటర్ సెట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేయండి. ఇది ఎర్న్ కరోకి. క్యాష్ కరో కూడా సేమ్ అంతే ఉంటుంది ఫ్రెండ్స్, ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి, సో మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ 8+8 ఎంత అని 16 ఉంది కదా, 16 నుంచి మీరు జాయిన్ విత్ మీ ఈమెయిల్ అని ఉంది. సో ఇట్లా క్లిక్ చేసినాక మీకు ఇక్కడ కూడా వెరిఫై అయితే అవుతుంది, లేదంటే మీరు ఫేస్బుక్తో డైరెక్ట్గా అవ్వచ్చు. ఇక్కడ కూడా ఫేస్బుక్ ఆప్షన్ ఇచ్చిన, సో డైరెక్ట్గా మీ ఫేస్బుక్తో లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ చూడొచ్చు మీ ప్రొడక్ట్స్ మనం చెప్పుకున్నాం కదా. సో లాగిన్ అయినాక ఇక్కడ మనకి అమెజాన్, అజియో, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎలక్ట్రానిక్స్ అని చెప్పి కనిపిస్తుంది. చాలా ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో క్యాష్ కరోలో చూసుకున్నా కూడా సేమ్ అంతే, ఇక్కడ మింత్రా కనిపిస్తుంది, ఇక్కడ అజియో కనిపిస్తుంది, అమెజాన్ కనిపిస్తుంది. సో కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ మొబైల్స్, ఇట్లాంటి ఈ కామర్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ వాటి బ్రాండ్ కంపెనీస్, సో అందులో దొరికే ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో. అయితే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కొనే బదులు ఇక్కడే మీరు పర్చేజ్ చేసినట్టయితే మీకు కొంత మనీ అయితే ప్రాఫిట్ రూపంలో వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే దీంట్లో డీల్స్ ఉంటాయి. సో మీరు ఆ డీల్స్ని బట్టి మీరు పికప్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో. సో దాంట్లో నుంచి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనికి సేమ్ అదే ఉంటుంది, ఎర్న్ కరోలో ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో సేమ్ క్యాష్ కరోలో కూడా సేమ్ అదే బ్రాండ్స్ ఉంటాయి. అలాగే డీల్స్ విషయంలో కూడా ఇక్కడ డీల్స్ దొరికితే మనకి క్యాష్ కరోలో కూడా డీల్స్ అనేది ఉంటాయన్నమాట. సో క్యాష్ కరోకి ఎర్న్ కరోకి డిఫరెంట్ ఏంటంటే, సో మనం థర్డ్ పాయింట్ మాట్లాడుకుంటున్నాం, కస్టమైజ్డ్ ప్రాఫిట్ లింక్స్ అనేది ఉంటాయి. అది మనకి ఎర్న్ కరోలో అవైలబుల్గా ఉంటుంది, క్యాష్ కరోలో అవైలబుల్గా ఉండదు. ఓకే, ఈ కస్టమైజ్డ్ ప్రాఫిట్ లింక్స్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మేక్ లింక్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా మీరు మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ షేర్ చేస్తే, సో మీరు షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ కొన్నట్టయితే మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షూస్ ఉన్నాయి, ఇది మన ఎర్న్ కరో గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ షూస్ మనకి 1600 కనిపిస్తుంది దాదాపు. సో ఈ షూ మీరు ఇక్కడ షేర్ చేశారు వాట్సాప్లో కానీ ఇంకెక్కడైనా షేర్ చేసినాక ఈ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఆ షూ ప్రోడక్ట్ని కొన్నట్టయితే మీకు ఇక్కడ 212 రూపీస్ అయితే కమిషన్ రూపంలో వస్తుందన్నమాట. సేమ్ అదే ప్రాసెస్ అంతా అంతే, మీరు ఇక్కడ ఈ లింక్స్ అనేది షేర్ చేసుకుంటారు దీంట్లో. ఇదే కస్టమైజ్డ్ ప్రాఫిట్ లింక్స్ అనమాట. సో ఈ లింక్స్ అనేది మనకి క్యాష్ కరోలో అవైలబుల్గా ఉండదు, ఇది మీకు సెల్ఫ్గా మీరు యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఓకే, అర్థమైంది కదా, క్యాష్ కరో ఎలా యూజ్ చేయాలి, ఎర్న్ కరో ఎలా యూజ్ చేయాలంటే, మీరు సెల్ఫ్గా యూజ్ చేసి మీరు సెల్ఫ్గా అంటే మీ సొంతంగా మీరు ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలనుకుంటే మీకు క్యాష్ కరో బాగుంటుంది. లేదు ఒక బిజినెస్ లాగా మీరు
రన్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్స్ మీరు వేరే వాళ్ళతో కొనిపించాలి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కొంటా ఉంటారు, సో ఆ కొనే ముందు జస్ట్ మీ లింక్స్ మీరు షేర్ చేశారనుకో, ఆ లింక్స్ మీద వాళ్ళు క్లిక్ చేసి ప్రోడక్ట్ని కొన్నట్టయితే కమిషన్ వస్తుంది. కాబట్టి సో ఎన్కర్ అనేది మీకు ఒక మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా క్యాష్కర్తో కంపేర్ చేస్తే ఉంటుందన్నమాట. ఇది దీనికి డిఫరెన్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇందులో ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ లింక్స్ అని ఉంది కదా, మేక్ లింక్స్ అని ఉంది. సో ఈ లింక్స్ అనేది ఎలా వస్తాయంటే ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. అమెజాన్ ఓకే, ఇక్కడ ఇట్లా కనిపిస్తున్నాయి కదా ప్రోడక్ట్, అమెజాన్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇదొక టైప్ అనమాట. లేదా మీరు అమెజాన్లో మీరు చూసుకున్న ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు అమెజాన్ సైట్లోకి వెళ్ళండి. ఈ విధంగా అమెజాన్ సైట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చూజ్ చేసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ మొబైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, శాంసంగ్ గెలాక్సీ M40 అనే మొబైల్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ లింక్ అనేది మనకి జనరేట్ చేసుకోవాలి. సో ఒక లింక్ ఉంటుంది కదా దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోండి. సో ఈ లింక్ అనేది నేను కాపీ చేస్తున్నాను పైన. ఈ లింక్ కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ మేక్ ప్రాఫిట్ లింక్స్ అని ఎర్న్ కరోల్ ఉంటుంది, క్యాష్ కరోల్ ఇది ఉండదు అని చెప్పాను కదా, మేక్ ఏ లింక్ అని ఉంది. సో ఇక్కడ ఒక లింక్స్ క్లిక్ చేసి పేస్ట్ లింక్ అని ఉంది. సో ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. లింక్ పేస్ట్ చేసి మేక్ ప్రాఫిట్ లింక్ అనేది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక యూనిక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ అకౌంట్తో, మీ ఎర్న్కర్ అకౌంట్తో ఒక లింక్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని షేర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడికైనా షేర్ చేయొచ్చు, లేదంటే కాపీ చేసుకొని ఈ లింక్ని మీకు క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ కొంటే మీకు మనీ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ని అయితే మీరు షేర్ చేసుకోవచ్చు, దాని ద్వారా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యాష్ కర్ అయితే ఏంటంటే మీరు ఏది కొన్నా కానీ అందులో మీకు కొంత ప్రాఫిట్ మిగలాలంటే సో మీకు సెల్ఫ్గా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అయితే ఇది. తర్వాత ఫ్రెండ్స్ మనం రిఫర్ అండ్ ఎర్న్ ఉంది. సో ఆ రిఫర్ అండ్ ఎర్న్ చూసుకుందాం. సో రిఫర్ అండ్ ఎర్న్లో సేమ్ దీనికి దానికి ఒకే విధంగా రిఫర్ అండ్ ఎర్న్ ఉంది. సో ఇట్లా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్స్ కొనిపించక్కర్లేదు సార్, లేదా మీరు కూడా కొనక్కర్లేదు. సో మీరు జస్ట్ ఈ యాప్ని కానీ ఈ వెబ్సైట్ లింక్ని కానీ మీరు వేరే ఫ్రెండ్స్కి షేర్ చేస్తే, సో ఆ లింక్ని క్లిక్ చేసి వాళ్ళు సైన్అప్ చేసుకున్నట్టయితే సో వాళ్ళు చేసే ప్రతి ఆన్లైన్ పర్చేసింగ్కి మీకు 10% కమిషన్ వస్తుంది. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ మై ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసి రిఫర్ అండ్ ఎర్న్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. అలాగే క్యాష్ కరోలో కూడా రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది. సో అది కూడా చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది రిఫర్ అండ్ ఎర్న్ అనమాట. మనకు ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఫోర్త్ పాయింట్లో ఏంటంటే ఫ్రెండ్స్, రిఫర్ అండ్ ఎర్న్ అంటే ఏంటి, మనకు 10% కమిషన్ వస్తుంది. ఎట్లా వస్తుంది ఈ 10% అంటే, జస్ట్ మీరు ఈ యాప్ని వేరే వాళ్ళకి ఎక్కిస్తే, అంటే మీరు ఈ యాప్ రిఫర్ చేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు చేసే ఆన్లైన్లో ప్రతి ప్రోడక్ట్కి కూడా దాంట్లో నుంచి 10% మీకు కమిషన్ వస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2000 వాళ్ళు పర్చేజ్ చేశారనుకోండి ఆన్లైన్లో, మీకు 200 వస్తుంది. సో మీరైతే ఏం చేయక్కర్లేదు, జస్ట్ యాప్ని వాళ్ళకి ఎక్కించి వదిలేస్తే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది, సో లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకి ఇన్వైట్ ఫ్రెండ్స్ గెట్ 10% క్యాష్ బ్యాక్ ఫర్ లైఫ్ టైమ్ అంటే, ఈ యాప్ వాళ్ళు యూజ్ చేసిన అంత కాలం కూడా లైఫ్ టైం కూడా మీకు 10% కమిషన్ అయితే రిఫర్ అండ్ ఎర్న్కి వస్తుంది. సో ఈ విధంగా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో రెండిట్లో సేమ్ ఉంది. సో దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. మనకి డిఫరెన్స్కి ఎర్న్ కరకు క్యాష్ కరకు డిఫరెన్స్ ఎక్కడుందంటే, దాంట్లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. దేంట్లో అంటే ఎర్న్ కరోలో, క్యాష్ కరోలో అయితే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ఉండదు. డైరెక్ట్గా మీరే ప్రొడక్ట్ని కొనుక్కొని మీకే కమిషన్ మిగుల్చుకోవచ్చు. ఎర్న్ కరోలో ఏంటంటే మీకు ప్రాఫిట్స్ ఉంటుంది అనమాట, మీరు వేరే వాళ్ళతో కొనిపిస్తే మీకు మనీ వస్తుంది. సో ఇది ఒక పార్ట్ టైం జాబ్ కింద కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట మనీ ఎర్న్ చేయడానికి. ఫిఫ్త్ పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఫిఫ్త్ పాయింట్లో ఏం లేదు. సో దీంట్లో మీరు జెన్యున్గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేస్తే మీకు పేజెస్ ఉంటాయి, ఫేస్బుక్ పేజెస్, అలాగే సపరేట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో వాటిని మీరు యూజ్ చేసి దీంట్లో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ పోస్ట్ చేసి. ఇది ఒక టిప్ అనమాట లాస్ట్ చెప్పేది మీకు. సో ఈ విధంగా అయితే ఎర్న్ కరో క్యాష్ కరో ఉంటుంది. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి ఆల్ ఈ కామర్స్ ప్రోడక్ట్స్ అయితే, అంటే పాపులర్ వెబ్సైట్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి కొనుక్కోవచ్చు. ఇట్లా కొనుక్కోవడం వల్ల మీకు కొంత మనీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చేస్తున్నాను. సో డౌట్ ఏమైనా ఉంటే యూజ్ చేసే వాళ్ళకి ఇది. సో ఎర్న్ కరో క్యాష్ కరో యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చిన్న డౌట్ ఉంటుంది అనమాట. సో ఈ డౌట్ అనేది క్లియర్ అవుతుంది దీని ద్వారా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా క్లిక్ చేసి నా ఓన్లీ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.